అందరికీ శుభోదయం ఈ రోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈ రోజు పంచాంగం ఈ రోజు ప్రత్యేకతలు ఈ రోజు దినఫలాలు చూద్దాం మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణుడుగా ఎదుగుతాడు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ ప్లవనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం ఫిబ్రవరి 11 2022 శుక్రవారం తిది దశమి మధ్యాహ్నం 1 గంట 52 నిమిషాల వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మృగశిర రోజంతా ఉంది యోగం వైత్రుతి రాత్రి 7 గంటల 50 నిమిషాల వరకు తదుపరి విష్కంభం కరణం గరిజ మధ్యాహ్నం 1 గంట 52 నిమిషాల వరకు తదుపరి వనిజ రాత్రి 3 గంటల 11 నిమిషాల వరకు తదుపరి విష్టి సూర్యోదయం ఉదయం 6 గంటల 35 నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 8 నిమిషాలకు చంద్రోదయం మధ్యాహ్నం 1 గంట 36 నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి 3 గంటల 9 నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10 గంటల 55 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 42 నిమిషాల వరకు గులిక కాలం ఉదయం 8 గంటల 2 నిమిషాల నుండి 9 గంటల 28 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 54 నిమిషాల నుండి 9 గంటల 40 నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషాల వరకు వర్జ్యం ఉదయం 9 గంటల 51 నిమిషాల నుండి 11 గంటల 40 నిమిషాల వరకు శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 8 గంటల 42 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 59 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు శుభ గడియలు సాయంత్రం 6 గంటల 8 నిమిషాల నుండి 7 గంటల 23 నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 55 నిమిషాల నుండి 5 గంటల 45 నిమిషాల వరకు ఫిబ్రవరి 11 శుక్రవారం ఈ రోజు ఉన్న తిది దశమి తదుపరి ఏకాదశి రెండు అనుకూలంగా ఉన్న ఈ రోజు రాత్రి 7 గంటల 50 నిమిషాల వరకు ఉన్న వైత్రుతి యోగం శుభ కార్యాలకు అనుకూలం కాదు తదుపరి వచ్చే విష్కంభం యోగ విష గడియలు రాత్రి 9 గంటల 4 నిమిషాల వరకు ఉంటాయి అప్పటి వరకు శుభ కార్యాలకు అనుకూలమైనది కాదు రాత్రి 3 గంటల 11 నిమిషాలకు వచ్చే విష్టీకరణం కూడా శుభ కార్యాలకు అనుకూలమైనది కాదు పంచాంగం ప్రకారం రాత్రి 9 గంటల 5 నిమిషాల నుండి 3 గంటల 11 నిమిషాల వరకు శుభ కార్యాలకు అనుకూలమైన సమయం ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్త బలం బాగుంటే తిది వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి తారాబలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు చంద్రుడు ఈ రోజు సాయంత్రం 5 గంటల 6 నిమిషాల వరకు వృషభ రాశిలోను తదుపరి మిథున రాశిలోను సూర్యుడు మకర రాశిలోను ఉంటారు చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 5 గంటల 6 నిమిషాల వరకు తులా రాశి వారికి తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు సాయంత్రం 5 గంటల 6 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం కరకాటకం సింహం వృశ్చికం ధనస్సు మీనం ఈ రోజు సాయంత్రం 5 గంటల 6 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం మిథునం సింహం కన్య ధనస్సు మకరం తారాబలం ఈ రోజు మృగశిర నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి రోహిణి ఆరుద్ర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం శతభిషం పూర్వభద్ర రేవతి నిన్నటి ప్రశ్నకు సమాధానం రామాయణ కాలంలో మిథిల నగర రాజు శ్రీ జనక మహారాజు వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న
శ్రీరామాయణంలో అంగదుడు తండ్రి ఎవరో కామెంట్స్ లో తెలుపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1990వ సంవత్సరంలో 27 సంవత్సరాల జైలు జీవితం నుంచి నెల్సన్ మండేలా గారికి స్వేచ్ఛ లభించింది. తెలుగు సినీ సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు గంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతి. భారత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారి వర్ధంతి. విద్యుత్ బల్బు ఫోనోగ్రాఫ్ కనిపెట్టిన అమెరికన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 11 శుక్రవారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఆనందంగా గడుపుతారు. వృషభరాశి స్నేహితులతో కాలం గడుపుతారు. మిథున రాశి భయాన్ని వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కర్కాటక రాశి అండగా నిలబడాల్సి వస్తుంది. సింహ రాశి అభివృద్ధి ఉంటుంది. కన్యా రాశి గట్టి పోటీని ఎదుర్కోవలసి వస్తుంది. తులా రాశి చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. వృశ్చిక రాశి ప్రశంసలు అందుకుంటారు. ధనస్సు రాశి ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. మకర రాశి అనవసర విషయాలలో జోక్యం చేసుకోకండి. కుంభరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీన రాశి అంతా శుభమే జరుగుతుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.